హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దేవి. ఈరోజు నేను హోలీ పండుగలో తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. తెలుగు మాసాల్లో చివరిదైన పాల్గొన మాసంలో వచ్చే చివరి పండుగే ఈ హోలీ పండుగ. హోలీ అంటేనే రంగుల పండుగ కదండి. మత భేదాలు లేకుండా ఈ పండుగను అందరూ జరుపుకుంటారు. హరివిల్లులోని రంగులన్నీ వచ్చి ఒకే చోట చేరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ రంగులు పలకరిస్తాయి. అటువంటి రంగులకి కెమికల్స్ చేర్చకుండా సహజ సిద్ధమైన రంగులు వాడటం మంచిది. ఈ హోలీ పండుగని ఎంత ఇష్టంగా జరుపుకుంటారో అలాగే ఈ రంగులను వదిలించుకోవడం కూడా అంతే కష్టం. ముందుగా చర్మానికి అంటుకున్న రంగుల్ని వదిలించుకోవడం ఎలాగో చూద్దాం. హోలీ ఆడడానికి ముందు చర్మం మొత్తం కవర్ అయ్యేటట్టు దుస్తులు ధరించాలి. అలాగే చర్మం పాడవకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనె తీసుకొని స్కిన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఎండలోకి వెళ్లాల్సి వస్తే ఫేస్కి సన్స్క్రీన్ లోషన్ తప్పకుండా రాసుకోవాల్సిందే. హోలీ ఆడేటప్పుడు పెదాలు పగలకుండా ఉండాలంటే లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. గోర్లకి ముందుగానే విటమిన్ ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ఏదైనా నైల్ కలర్ని 2 సార్లు వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల రంగుల ప్రభావం అంతగా మన మీద ఉండదు. హోలీ ఆడిన తర్వాత ఒంటి మీద పడిన కలర్స్ త్వరగా పోవాలంటే కలర్స్ పడిన చోట గోరువెచ్చని నీటితో వెంటనే కడగాలి. కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కొంచెం వేడి చేసి రాస్తే ఒంటికి అంటుకున్న కలర్స్ వెంటనే పోతాయి. లేదంటే శనగపిండి, పాలు, పెరుగు, బాదం నూనె, రోజు వాటర్ని కలిపి పేస్ట్లా చేసి ఒళ్ళంతా పట్టించి కాసేపు ఉంచుకొని కడిగేసుకుంటే రంగు వదిలిపోతుంది. అలాగే ఫేస్ కంటుకున్న కలర్ వదలకపోతే ముల్తాని మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే రంగు ఈజీగా పోతుంది. క్లీన్ చేసుకున్న వెంటనే బాడీ లోషన్ రాసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు జుట్టు కంటుకున్న రంగుల్ని వదిలించుకోవడం ఎలాగో చూద్దాం. హోలీ ఆడడానికి ముందు జుట్టు కుదుళ్ళకి చిగుళ్ళకి బాగా కొబ్బరి నూనె మద్దన చేయాలి. ఆ తర్వాత హెయిర్ మొత్తం పైకి ముడి వేసుకోవడం వలన కలర్స్ అంతగా జుట్టులోకి వెళ్లకుండా ఉంటాయి. హోలీ ఆడిన తర్వాత జుట్టు కంటుకున్న రంగుల్ని నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత మాత్రమే గాఢత తక్కువ గల షాంపూతో స్నానం చేయాలి. తలస్నానం అయ్యాక జుట్టుకి నిమ్మరసాన్ని అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడుతూ యథాస్థానాన్ని సంతరించుకుంటుంది. ఇది రాసుకొని ఎండలోకి మాత్రం వెళ్ళకూడదు. హెయిర్ మొత్తం ఆరిపోయాక మరొకసారి కొబ్బరి నూనె అప్లై చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టుకి తేమ అందుతుంది. ఇప్పుడు బట్టలు కంటుకున్న రంగుల్ని వదిలించుకోవడం ఎలాగో చూద్దాం. బట్టలు కంటుకున్న రంగులు పోవాలంటే రంగులు ఉన్న చోట నిమ్మరసంతో రుద్ది వేడి నీళ్ళతో ఉతికితే పోతాయి. లేదా కొంచెం నీటిలో వైట్ వెనిగరు, 1 చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలిపి ఆ నీటిలో బట్టలు నానబెట్టి కాసేపు అయ్యాక ఉతికితే రంగులు తేలిగ్గా పోతాయి. వాషింగ్ మిషన్లో ఉతకాలనుకుంటే ముందుగా రంగుల బట్టల్ని ఒకసారి నీటిలో జాడించి ఆ తర్వాత వైట్ వెనిగరు అలాగే 1 స్పూన్ డిటర్జెంట్ వేసి ఉతికితే చాలా ఈజీగా పోతాయి. ఈ రంగులన్నీ ఎంత అందంగా ఉంటాయో ఈ టిప్స్ అన్నీ పాటించి అంతే అందంగా ఈ హోలీ పండుగను జరుపుకోండి. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి.